अक्सर लोग ये समझते हैं कि पंजेरी सिर्फ प्रेग्नेंट लेडीज के लिए बनाई जाती है और खाई जाती है। ऐसा नहीं है, ये हर उम्र के अफराद के लिए ऐसा सोर्स है जो प्रोटीन और न्यूट्रिशन से भरपूर है। आज के मिलावटी दौर में ये एक बेहतरीन, बगैर कोई प्रिजर्वेटिव्स के, ऑर्गेनिक और हेल्दीएस्ट फूड सप्लीमेंट है। दिस इज सूटेबल फॉर ऑल एजेस एंड फॉर ऑल सीजंस। हर उम्र के लोग फैज़ पिस्ता पंजेरी हर मौसम में खा सकते हैं। फैज़ पिस्ता पंजेरी एंड ऑर्गेनिक वर्सेटाइल एंड हेल्दी फूड सप्लीमेंट। फैज़ पिस्ता पंजेरी का ये नायाब तोहफा एक कॉल पर आपके घर पर दस्तक। आप देख रहे हैं ARTV चैनल। अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं सैयद शाह के साथ ARTV पर खबरनामा। रियासती वज़ीर सेहत TH राव ने TRS हुकूमत रियासत से धान की ख़रीदारी के बारे में मुतालबा कर रहे हैं। रियासत भर में एहतजाज और धरना देने के बावजूद मरकजी हुकूमत की तरफ से कोई मिसबत जवाब नहीं मिल रहा है। इसी ज़िमन में वज़ीर सेहत ने एक प्रेस कॉन्फ्रेंस करते हुए तफसीलात बताई। सो मीडिया मित्रुलंदरिकी नमस्कारम। निन्न ढिल्लीलो केंद्र मंत्री पीयूष गोयल गारी व्याख्यलु वारी व्यवहार शैली तीव्र अभ्यंतरकरम। इदी यावत् राष्ट्र प्रजलनु राष्ट्र रैतांगान्नि अवमानपरचडमे। इवाला आरुगुरु राष्ट्र मंत्रुलु ढिल्लीकि वच्चिंदि లేదు నీ రాజకీయ నాయకులను నీ పార్టీ కార్యకర్తలను పిలుచుకొని మాట్లాడి మా మీద బురద తెల్లేటువంటి ప్రయత్నం చేస్తావా? ఎవరిది రాజకీయం, ఎవరు రాజకీయం చేస్తున్నారు? మీరు రాజకీయం చేసుకుంటూ మా మీద బురద తెల్లే ప్రయత్నం చేస్తూ పైగా మమ్మల్ని రాజకీయం అంటారా మీరు? ఇదెక్కడిదండి నీ ప్రాధాన్యత? ఏది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా? లేదు నీ దానికంటే ముందు మీ రాష్ట్ర నాయకులను పిలుచుకొని వాళ్ళకి సమయం ఇచ్చి అభాండాలు వేసి అబద్ధాలు చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేసి మా మీద బురద జల్లి రాజకీయం చేస్తున్నది నువ్వు. పైగా మళ్ళా మా మంత్రుల్ని పట్టుకొని మీకు పని లేదా అని మాట్లాడతావా? ఇది ఇది ఒక గౌరవ మంత్రి మాట్లాడే భాషనేనా ఇది? ఒక ఆరుగురు మంత్రులు వచ్చిందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతకంటే అత్యున్నత స్థాయి డెలిగేషన్ ఇంకోటి ఉంటుందా? ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారు? మా ప్రాధాన్యత రైతులు, కానీ నీ ప్రాధాన్యత రాజకీయం. మా ప్రాధాన్యత 70 లక్షల మంది రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడడం, 70 లక్షల మంది రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడం. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము వచ్చినాం, కానీ మీరు ఇంత దుర్మార్గంగా ఇంత అవహేళనగా ఇంత అవమానంగా మాట్లాడే నైతికత నీకెక్కడిది? మీకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నా. ఏమంటారు తెలంగాణ బీజేపీ నాయకులు? ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా? ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడం కాదా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి, ఇంతకంటే హేయమైనటువంటిది ఇంకేమైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. నేను 2021 టు ద జనరల్ మేనేజర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. ఇందులో మా అనిల్ కుమార్ గారు సివిల్ సప్లైస్ కమిషనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాసిన లేఖ 18/6/2021 జూన్ నెల. మొత్తం చదివితే మీకు సమయం సరిపోదు, కానీ దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ రియలైజేషన్ ఆఫ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ CMR పర్టైనింగ్ టు ఖరీఫ్ అండ్ రబీ 2020-21 సీజన్స్, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ అండ్ ప్రొవైడ్ అడిషనల్ స్టోరేజ్ స్పేస్ టు ద రైస్ మిల్లర్స్ ఆఫ్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ ఐదర్ ఎట్ రఘునాథ్పల్లి ఆర్ ఎనీ అదర్ గోడౌన్ ఐడెంటిఫైడ్ బై FCI. మీరు అందించలేకపోతుండ్రు, మేము రెడీగా ఉన్నాం, వెంటనే మాకు గోడౌన్లో స్పేస్ ఇవ్వండి, బియ్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఒకటి. రెండవది 11/10/2021 టు ద జనరల్ మేనేజర్ FCI తెలంగాణ. ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ సిటెడ్, ద అడిషనల్ కలెక్టర్ మెదక్ డిస్టిక్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ దెర్ ఈస్ ఎ స్పేస్ ప్రాబ్లమ్ ఇన్ FSD సనత్ నగర్ ఫర్ డెలివరింగ్ ద CMR ఫర్ రబీ 2020-21 అండ్ దే కుడ్ డెలివర్ ఓన్లీ 10% ఆఫ్ CMR టిల్ నౌ
28,000 మెట్రిక్ టన్స్, లీవింగ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ 2.64 మెట్రిక్ టన్స్ టు బి డెలివర్డ్ టు ఎఫ్సిఐ సనత్ నగర్ బట్ దెర్ ఈస్ నో రేక్ మూవ్మెంట్ ఆఫ్ బాయిల్డ్ రైస్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ సనత్ నగర్ అండ్ ద యాక్సెప్టెన్స్ ఈస్ సోల్లీ డిపెండింగ్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ రైస్ త్రూ ద మిల్లర్స్ ఆర్ రెడీ టు డెలివర్. మా మెదక్ జిల్లా కలెక్టర్ గారు, ఎఫ్సిఐ జనరల్ మేనేజర్కు మా కెపాసిటీ ఉంది, మేము ఇస్తామంటున్నాము, రేక్స్ పెట్టడం లేదు, తొందరగా తీసుకోండి అని 11/10/2021 రాసినటువంటి లెటర్. ఇది 12/11 అంటే నవంబర్ నెల 12వ తేదీ నాడు అనిల్ కుమార్ గారు వారు రాయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా మీరు తీసుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాసిండు. వెంటనే గోడౌన్లు లీజ్కి తీసుకొని గోడౌన్ కెపాసిటీ పెంచుకోండి, రేక్ మూమెంట్ పెంచండి అని చెప్పి ఇది నవంబర్ 12వ తేదీన రాసిన లేఖ. ఇది 30వ తేదీ ఆగస్టులో రాసినటువంటి లేఖ. ఇది అనిల్ కుమార్ గారు రాసింది. అన్ని కలిపి మొత్తం జిల్లాల వారీగా డీటెయిల్డ్గా ఈ నెల 10వ తేదీ నాడు అనిల్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వానికి జనరల్ మేనేజర్కు రాసిన లేఖ. ఇందులో కొన్ని పాయింట్స్ మీకు చదివి వినిపిస్తా. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద మిల్లింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ సఫిషియంట్ టు డెలివర్ 9 to 10 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ సీఎంఆర్ ఎవ్రీ మంత్. హవెవర్ ద యావరేజ్ డెలివరీ ఫర్ ద పాస్ట్ 3 months ఈజ్ అబౌట్ 4.69 lakh మెట్రిక్ టన్స్ ఓన్లీ. మేము రోజు నెలకు 10 లక్షల మెట్రిక్ టన్లు ఇవ్వగలుగుతాం, కానీ గత 3 నెలల నుంచి మీరు తీసుకుంటున్నది కేవలం 4.69 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఫేసింగ్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్, ఇన్సఫిషియంట్ అలొకేషన్ ఆఫ్ రేక్స్, ల్యాక్ ఆఫ్ టెక్నికల్ పర్సన్స్, ఇన్సఫిషియంట్ లేబర్ ఎట్సెట్రా ఈజ్ కాజింగ్ ద ప్రాబ్లమ్స్. ఇంతేకాకుండా డీటెయిల్గా కూడా ఇందులో రాయడం జరిగింది. అది కూడా ఒకసారి నేను మీ దృష్టికి తీసుకొస్తా, ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడితే ఏం చేస్తాం? పార్లమెంట్ సాక్షిగా మాట్లాడి నిన్న గౌరవ మంత్రులు చెప్పిన తర్వాత కూడా బయటకు వచ్చి ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైందన్న రీతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని అరిచినట్టు తప్పు తమ దగ్గర పెట్టుకొని ఇది రాష్ట్ర ప్రభుత్వ తప్పు అన్నట్టుగా ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. అక్సర్ లోగ్ యే సమజ్తే హై పంజేరీ సిర్ఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ కే లియే బనాయి జాతీ హై ఔర్ ఖాయీ జాతీ హై. ఐసా నహీ హై, యే హర్ ఉమ్ర కే అఫ్రాద్ కే లియే ఐసా సోర్స్ హై జో ప్రోటీన్ ఔర్ న్యూట్రిషన్ సే భర్పూర్ హై. ఆజ్ కే మిలావటీ దౌర్ మే యే ఏక్ బెహతరీన్ బగైర్ కోయి ప్రిజర్వేటివ్స్ కే ఆర్గానిక్ ఔర్ హెల్దియెస్ట్ ఫుడ్ సప్లిమెంట్ హై. దిస్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ ఫర్ ఆల్ సీజన్స్. హర్ ఉమ్ర కే లోగ్ ఫైజ్ పిస్తా పంజేరీ హర్ మౌసమ్ మే ఖా సక్తే హై. ఫైజ్ పిస్తా పంజేరీ అండ్ ఆర్గానిక్ వర్సటైల్ అండ్ హెల్దీ ఫుడ్ సప్లిమెంట్. ఫైజ్ పిస్తా పంజేరీ కా యే నయాబ్ తోహఫా ఏక్ కాల్ పర్.